చేర్యాల మద్దూరు కొంగవెల్లి దూల్మిట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిని ఎన్నుకున్నందుకు మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ నన్ను నమ్ముకొని ఎలా ఓటేశారో అందరికి కూడా అలాగనే అందుబాటులో ఉండి సేవ చేస్తారని కోరుకుంటున్నా. వాళ్ళు కూడా నాకు ప్రతి ఒక్కరు సహకరించాలి. రేపు జరగబోయే దానికి దేనికైనా కూడా చెప్పగానే రావడము అన్ని రకాలుగా చేయాలి. అలా అట్లా అయితేనే మన అందరూ ఏకదాటి మీద ఉంటేనే మనం ఏదనుకున్నా సాధించగలుగుతాం. ఒకరికొక మాట ఉండొద్దు. ఎక్కడికైనా పోవాలంటే ప్రెస్ మీట్ కట్టంటే కట్టనే ఉండాలి. ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులు అవసరానికి వాడుకుంటుంది. మనం ఏకదాటి మీద ఉన్నామంటే వాళ్ళు మన దగ్గరికి కలుసుకొని వచ్చేస్తారు. అందరూ ఏకదాటిగా అట్లే ఉండాలని చెప్పి నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. పేరు మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రము. ఈరోజు కొమరవెల్లి, చేర్యాల, మద్దూరు, దుర్మిట మండలాల ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులము ఒక దగ్గర ఒక వేదికపైకి వచ్చి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా అధ్యక్షునిగా మహేందర్ రెడ్డి ఎన్టీవీ, కార్యదర్శిగా నవీన్ ఏబిఎన్, వీరందరినీ క్యాషియర్ బాలలింగమును, మరియు అదేవిధంగా ఉపాధ్యక్షులు చంద్రారెడ్డి, ఆనందు, సివిఆర్, షాబీర్, ఎన్టీ సీనియర్స్, వీరందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్లకు మిత్రులందరూ సహకరించి ఎలాంటి గొడవ లేకుండా సహకరించిన మిత్రులందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఉన్న యొక్క కొత్తగా ఎన్నికైన కమిటీ మన యొక్క ప్లాట్ల కోసమే కావచ్చు, లేకపోతే యొక్క విధుల్లో మనకేమైనా ఇబ్బంది అయితే అటువంటి విషయంలో వాళ్ళు కూడా ముందుండి సమస్య పరిష్కరించాలి. కాబట్టి ఒకటి మీడియా మిత్రులకు తెలియని ఏమనగా అంటే, మనము సమాజంలో కొంత విలువను మనము పొందాలి. అర్థమైందా? ప్రతి దగ్గరికి పోయినా కూడా మన విలువను మనం కాపాడుకోవాలి. ఇంకొకటి దిగ్గిని మెయింటైన్ చేయాలి. ఇప్పటికే ఒక మీడియా అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దగ్గర పోయినప్పుడు కూడా మన యొక్క విలువలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అంటే మనం ఎంత మనం ఒక డిగ్రీని మెయింటైన్ చేస్తామో, మేము మన విలువలు మనం కాపాడుకుంటామో, అప్పుడు ఎదుటివాడు మనకు విలువిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఈ కొత్త కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరి వారి యొక్క కృషి అద్భుతంగా ఉండాలి. మరి ఒక మనకు ప్లాట్ల విషయమే కావచ్చు, ఇంద్రమ్మ సారీ డబుల్ బెడ్రూమ్ల విషయమే కావచ్చు, ముందుపడి మనకు వచ్చే విధంగా కృషి చేయాలని వారి వెంట ఈ మిగతా కమిటీ కూడా దానికి తోడుగా గౌరవాధ్యక్షునిగా నేను కూడా ఉంటూ సహాయ సహకారం అందిస్తానని ఈ అవకాశం ఇచ్చిన మా ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు.